ప్రతిసారి మగపెళ్లివారి దగ్గర నుంచి వద్దు వద్దు అని విని విసిగిపోయాను ఈ రోజుగా నీ సంబంధం ఖాయం చూసుకో మరి ఈ నల్లటి ముఖం మగపిల్లవారికి కనిపించకుండా ఉండాలంటే ఈసారి ఆ నూనె డబ్బాకి రెండు మూడు కోట్లు మేకప్ వేసి కూర్చో వాళ్ళ అమ్మన్న మాటలు విని కజరి లోపల చాలా బాధపడుతుంది అద్దంలో తన ముఖం తను చూసుకుంటే ఇలా అంటుంది నా ఈ నల్లటి రంగు నల్లటి ముఖం ఈ రోజు వరకు ఎవరికీ నచ్చలేదు ఇప్పుడైనా సరే ఎవరికి నచ్చుతుంది కజరి తన మనసు చంపుకుని అద్దం ముందు తయారవుతుంది కానీ ఆమె అందరి దెప్పుళ్ళు విని విని ఎంత విసిగిపోయిందంటే ఆమె సరిగ్గా తయారవ్వలేకపోయేది అయితే ఆమె కొంచెం క్రీమ్ రాసుకుని సింపుల్ డ్రెస్ వేసుకుని మగపిల్లివారి ముందుకు వెళ్ళి కూర్చుంటుంది కానీ ఆమె నల్లటి ముఖం చూసిన వెంటనే అబ్బాయి వాళ్ళ అంటుంది అయ్యో రామా ఈ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుందంటే నల్లబొగ్గు అలా నడిచి వచ్చి మన ముందు ఉన్నట్లు అనిపిస్తుంది వద్దు బాబూ వద్దు నా కొడుకు పెళ్లి మాత్రం ఇలాంటి వాళ్ళతో అస్సలు చేయను క్షమించండి వదిన గారు కానీ ఈ రోజుల్లో నలుపు తెలుపు అన్న భేదాభిప్రాయాలు ఉండట్లేదు మనసు నిర్మలంగా ఉండి బుద్ధి బాగుంటే చాలు నా కూతురు మనసు మాత్రం చాలా మంచిది చాలా సంస్కారవంతురాలు ఏ ఇంట్లోకి వెళ్లినా ఆమె గుణము సంస్కారం చూసి అందరూ చాలా సంతోషిస్తారు కజరిని చూడడానికి వచ్చిన సుమిత్ సుష్మా మాటలు విని ఇలా అంటాడు వద్దు వద్దమ్మా నాకు ఇలాంటి పిల్లని ఇచ్చి పెళ్లి చేయొద్దు నేను నా ఫ్రెండ్స్ కూడా ఏమి చూపించుకోలేను సంస్కారం సంగతి దేవుడికి తెలియాలి వద్దు నాకు ఇష్టం లేదు నేను మాత్రం ఈ నల్లబొగ్గు నుంచి నీకు పెళ్లి నాన్న పద ఇక్కడి నుంచి మగపెళ్లి వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకొకసారి కజలి అందరి ముందు నవ్వులపాలు అయినందుకు ఏడుస్తూ బాధ తట్టుకోలేక ఆమె తన గదిలోకి వెళ్ళిపోతుంది మరియు తలుపు గట్టిగా వేసుకుంటుంది నాకు ముందే తెలుసు ఈ నల్లది ఎవ్వరికీ నచ్చదు అని చూడండి నేను దీంతో చాలా చాలా విసిగిపోయి ఉన్నాను ఇంత నల్లటి పిల్ల ఎక్కడి నుంచి మన కుటుంబంలోకి వచ్చిందో నాకు తెలీదు నాకు నీ మీదే డౌట్గా ఉంది సుష్మా నిజం చెప్పు ఎక్కడెక్కడ ఏం చేసావు నువ్వు ఇంత నల్లటి పిల్ల మన ఇంట్లో పుట్టింది మీకు సిగ్గుగా లేదా నా బుద్ధినే శంకిస్తున్నారు ఇంకా ఈ నల్లదాని వల్ల నేను వస్తుందో ఇప్పుడు ఇంకా నా కొడుకు అనిరుద్ధ్ కి కాల్ చేయాల్సిందే వాడే దీనికి ఏదో ఒక సంబంధం తీసుకొని వస్తాడు సుష్మా తన కొడుకు అనిరుద్ధ్ కి ఫోన్ చేస్తుంది అనిరుద్ కెనడాలో చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు ఏమైందమ్మా ఈ టైంలో కాల్ నీకు తెలుసు కదా చేసా తెలుసులో ఉంటాను నానా నువ్వు మాత్రం ఎంత చక్క అక్కడికి వెళ్ళిపోయి ఫారెన్ గాలి పీలుస్తున్నావు నా నెత్తి మీద ఉన్న బరువుని ఎవరు దించుతారు చెప్పు అమ్మా నేను నెల నీకు కావలసినంత డబ్బు నేను ఇక్కడి నుంచి పంపిస్తున్నాను ఇంకా ఏం బరువు మోస్తున్నావు నీ నల్ల చెల్లిని ఆ రంగు వల్ల ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావటం లేదు నేను మాత్రం దీంతో పూర్తిగా విసిగిపోయాను నువ్వు మాత్రం వచ్చి ఏదోటి చేయలేదా నేను దీన్ని తన్ని తన్ని ఇంటిలోంచి బయటకు తోసేస్తాను తన కొడుక్కి వార్నింగ్ ఇచ్చి సుష్మా ఫోన్ పెట్టేస్తుంది అనిరుద్ ఆలోచనలు పడతాడు వెంటనే తనది తన భార్యది కలిపి టికెట్ బుక్ చేస్తాడు మరియు భార్య మైనాతో ఇండియా వస్తాడు తన కొడుకుని చూసుకొని సుష్మ చాలా సంతోషిస్తుంది బంగారు కొండ నా వజ్రాల మూట నా రా నాన్న అమ్మ దగ్గరికి నా బంగారు కొండ ఎప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు కాయలు కాసిపోయాయి సుష్మా తన కొడుకుని దగ్గరికి తీసుకుంటుంది ఆ తర్వాత తన ఫారెన్ కోడలు వైపు అరే రే ఈసారి నా ఫారెన్ కోడలు కూడా వచ్చింది నమస్తే అత్తయ్య మీరు ఎలా ఉన్నారు నేను తల్లి నువ్వు చెప్పు ఎలా ఉన్నావు చాలా నీరసం అయిపోయావేంటి ఆయన పర్వాలేదులే వచ్చేసావు కదా నీకు మంచిగా నెయ్యి పరాటాలు చేసిస్తాను ఇక్కడ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ పాపం కజరి తన దౌర్భాగ్యం గురించి ఆలోచిస్తూ కూర్చొని ఏడుస్తుంది అప్పుడే తన ఫారెన్ వదిన మాయనా ఆ రూమ్లోకి వస్తుంది కజరీ ఏడుస్తూ నువ్వు ఎందుకు నిన్ను ఇలా చేసేసుకున్నావు నీ కండిషన్ చూడు ఎలా అయిపోయిందో కండిషన్ కాదు బాబూ నా పరిస్థితి పాడైపోవడం కాదు నాశనం అయిపోయింది అంతేనా వదిన ఇదే అన్నాలనుకున్నావు కదా ఎస్ కజరీ వదిన నిజం చెప్పాలంటే ఇంట్లో ఎవరికి నేనంటే లేదు మీరు తప మీరెప్పుడు ఇక్కడ ఉండరు కదా నాకు మీరు చాలా గుర్తొస్తారు ఎప్పుడు జరిగినట్టు ఈసారి కూడా సంబంధం చూడడానికి వచ్చిన వాళ్ళు నా నల్లటి రంగు చూసి వద్దని వెళ్ళిపోయారు నాకు చాలా బాధగా ఉంది వదిన ఇలా చెప్పి కజరీ ఏడుస్తుంది అప్పుడు ఆ విదేశీ వదిన ఆమెను పట్టుకుని ఓదారుస్తుంది ఇప్పుడు నేను వచ్చేస్తాను కదా నేను అంతా చూసుకుంటాను బడి ఇప్పుడు మీ అన్నని మీటావు మాయనా కజరీని బయటికి తీసుకొస్తుంది ఆమెను చూసిన వెంటనే వాళ్ళ అన్నకు కూడా ముఖం మాడిపోతుంది అప్పుడు మాయనా సూట్ కేజ్ ఓపెన్ చేస్తుంది తన కోసం తెచ్చిన గిఫ్ట్ ని తనకు ఇస్తుంది ఇది చూసి కజరి చాలా సంతోషిస్తుంది వాళ్ళిద్దరూ కొంతకాలం అక్కడే ఉన్నారు అలాగే ఒకరోజు ఆమె మూడ్ సెట్ చేయడానికి మాయనా కజరిని షాపింగ్ కి తీసుకు వెళ్తుంది మామ్ నేను కజరీతో షాపింగ్ కి వెళ్తున్నాను కొన్ని కొనుక్కోవడానికి మాకు రావడానికి టైం పడుతుంది మాయనా కజరిని షాపింగ్ మాల్ కు తీసుకు అక్కడ ఫ్యాషనబుల్ మరియు డిజైనర్ బట్టలు కొనిస్తుంది కానీ వదిన ఈ డ్రెస్ చాలా పొట్టిగా ఉంది ఇంతపూటి డ్రెస్ మా పగింట్లో ఉన్న మున్నీ కూడా వేసుకోదు తెలుసా ఔఫో కజ్రీ దేన్ని షార్ట్ డ్రెస్ అంటారు నగోన్ వేరే కాసేపటికి కజరీ ఆ షార్ట్ డ్రెస్ వేసుకుని ట్రయల్ రూమ్ నుంచి బయటకు వస్తుంది ఆ షార్ట్ డ్రెస్లో ఆమె చాలా బాగుంటుంది కానీ ఆ డ్రెస్ పైన అలాంటి జడ అస్సలు సూట్ కాలేదు ఆ తర్వాత మాయన కజ్రీని ఒక పెద్ద పార్లర్కు తీసుకువెళ్ళి హెయిర్ కట్ చేయిస్తుంది దానికి తోడు ఫేషియల్ బ్లీచింగ్ మరియు వ్యాక్సింగ్ ఫుల్ బాడీ చేయిస్తుంది అవి చేయించాక కజరీ చాలా అందంగా ఉంటుంది కజరీ నిన్ను నువ్వు చూసుకో యు లిక్ సో బ్యూటిఫుల్ కలర్ రంగు లాంటి వాటితో డిఫరెన్స్ ఉండదు మనము మన బ్యూటీని పాలిష్ చేసుకోవాలి ఆ రోజు మైనమాట విని కజరీకి మొత్తం అర్థమైపోతుంది మరియు ఆమెను ఆమె పూర్తిగా మార్చుకుంటుంది ఆమె తన అందం కోసమని టైం కేటాయిస్తుంది అయితే ఒక రోజు మాయన మరియు అనిరుద్ధ్ ఒక పార్టీకి వెళ్తారు మాయన బలవంతంగా కజరీని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది కజరీ అక్కడికి చాలా బాగా తయారై వెళ్తుంది అక్కడ పార్టీలో ఒక చాలా పెద్ద ఇంటి అబ్బాయి దృష్టిలో పడుతుంది మరియు అతను పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తాడు నేను సిటీలో ఒక పెద్ద బిల్డర్ కొడుకుని చూసి నేను ఫిదా అయిపోయాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా నేను మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాను కజరి పెళ్లికి చెప్తుంది రెండు రోజుల తర్వాత మోహిత్ తన తల్లి తండ్రులను తీసుకుని కజరి ఇంటికి వస్తాడు మరియు సంబంధం ఖాయం చేసుకుని వెళ్తాడు కొంతకాలానికి వాళ్ళు పెళ్లి రోజు కూడా వస్తుంది పెళ్లి రోజు మాయన కజరిని చాలా అందంగా తయారు చేస్తుంది మరియు ఆమెకు దిష్టి చుక్క పెడుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అంటుంది నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నీకు ఎవరి దిష్టి తగలకూడదు ఒక వేరే దేశం నుండి వచ్చిన అమ్మాయి కజరి మీద అంత ప్రేమ చూపిస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వారు చేసిన తప్పును తెలుసుకుంటారు ఇన్నాళ్ళు ఆమెతో ఎంత కఠినంగా ప్రవర్తించామో అని వారంతా చేసిన తప్పుకు కజరి నీ క్షమాపణ కోరుతారు సంతోష్ నీకు అర్థం కావట్లేదు ఊర్లో నెల రోజులుండాలంటే చాలా కష్టం అలా అంటావేంట్రియా జ్యోతి నా సొంత చెల్లెలు మనం కొద్ది రోజుల ముందే సెలవులు తీసుకుని పెళ్లికి వెళ్తున్నాం కానీ మోహన్ అన్నయ్య ఆశా వదిన జ్యోతి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు అవునవును లాస్ట్ మంత్ రెండు లక్షల రూపాయలు ఎవరి అకౌంట్ నుండి పంపారు రియా ఈ రోజుల్లో రెండు లక్షల రూపాయలు దేనికి సరిపోవు ఇంకా పెళ్లి కోసమేగా పంపింది జ్యోతి మా ఇద్దరు అన్నదమ్ములకి ఒక్కగానొక్క చెల్లెలు తన పెళ్లికి బంగారం కొనడంలో నేను కొంచెం సహాయం చేశానంతే ఏం కర్మరా బాబు వెళ్ళగానే ఇప్పుడు ఆశా అక్క మోహన్ చూడాల్సి వస్తుంది ఇంకా అత్తయ్య జ్యోతి ఊర్లో చుట్టాలు అందరూ అబ్బబ్బబ్బా రియా మరియు సంతోష్ ఇద్దరు పట్నంలో ఉంటారు మిగిలిన కుటుంబం అంతా ఊర్లో ఉంటుంది రియాకి ఊర్లో ఉండడం అస్సలు ఇష్టముండదు తన ముందు నుండి పట్నంలోనే ఉండేది కానీ సంతోష్తో లవ్ మ్యారేజ్ అయ్యాక తను రెండోసారి ఊరికి వెళ్తుంది రియా మరియు సంతోష్ ఊరికి చేరుకుంటారు రియా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నేను నీ కోసం భోజనం తెస్తాను రియా వదిన చూడు ఈ చీర ఎంగేజ్మెంట్కి ఎలా ఉంటుంది ఈ చీర ఆశావుదిని సెలెక్ట్ చేసింది ఓ నో ఇంత డార్క్ కలరా ఆశా అక్క సెలెక్షన్స్ అచ్చం ఊరోళ్లా ఉన్నాయి నువ్వు పెళ్లి చేసుకుని పట్నంకి వెళ్లబోతున్నావు సో పట్నంకి తగ్గట్టే ఉండాలి ఏం చేయాలి వదిన మీరు సిటీలో ఉంటారు ఇక నేను ఆశావుదినికి నచ్చిన బట్టలే కొనుక్కోవాలిగా ఏం చేయమంటారు చెప్పండి అరే దీనిలో టెన్షన్ పడేదేముంది నేను ఒక కొత్త చీర తెచ్చాను చాలా బాగుంటుంది నాకు తెలుసు ఆశక్క నీకు ఓల్డ్ ఫ్యాషన్ చీరలు కొనుంటారని అందుకే నేను నీకోసం పింక్ కలర్ షేడ్ చీర ముందే కొన్నాను రియా బ్యాగ్ నుండి చీర తీసిస్తుంది జ్యోతి ఆశా ఇచ్చిన చీర పక్కనే పెట్టేస్తుంది వా వదిన ఈ చీర చాలా బాగుంది నేను ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఈ చీరే కట్టుకుంటాను వదిన ఆశా కళ్లల్లో నీళ్ళు తిరుగుతాయి కానీ దాచేసుకుంటుంది రియా ఆశా వైపు చూస్తూ పొగరుగా నవ్వుతుంది ఇక్కడ రోజులు ఇలానే హాయిగా ఉండాలి ఎలాంటి పనులు చేయాల్సిన పని లేకుండా రోజంతా ఈ జ్యోతికి మస్కా కొట్టడంలో ఉంటా రియా పెళ్లి పనులు తను అన్నింటి నుండి తప్పించుకుంటూ ఉంటుంది రియా ఆశా ఇంటికి వచ్చిన చుట్టాలని చూసుకుంటుంది నువ్వెందుకు తనకి హెల్ప్ చేయట్లేదు చూస్తున్నావుగా నేనిక్కడే రియాకి శాండల్ సెలెక్ట్ చేస్తున్నా అవునన్నయ్యా రియా వదిన నాతో పనిలో ఉంది ఆశా వదునికి అలవాటే మీరు టెన్షన్ పడకండి అన్నయ్య తనొక్కరితే అంతా చూసుకుంటుందిలే ఆశా వెళ్ళి నువ్వు కూడా తయారవ్వు మళ్ళీ సాయంత్రానికి పెళ్లివాళ్ళు వచ్చేస్తారు ఇవన్నీ రియా చూసుకుంటుందిలే అత్తయ్యా రియా జ్యోతితో ఉంది తను జ్యోతిని రెడీ చేస్తుంది వచ్చినప్పటి నుండి ఏ పని చేయలేదు ఎప్పుడు చూసినా ఆ గదిలో పనికిరాని పనుల్లో ఉంటుంది తయారు చేసే అమ్మాయి వచ్చింది కదా ఇంకా తనేం చేస్తుంది జ్యోతి ఇదిగో నీ శాండిల్స్ నా గదిలో ఉన్నాయి నేను వేరే పనుల్లో బిజీ అయిపోతే మర్చిపోతాను ఇవి నీ దగ్గరే ఉంచుకుని వేసుకో అక్క ఈ ఓల్డ్ ఫ్యాషన్ శాండిల్స్ మీ దగ్గరే ఉంచండి నేను జ్యోతి కోసం పెద్ద హీల్స్ ఉన్న శాండిల్స్ తెచ్చాను జ్యోతి కొంచెం హైట్ తక్కువ కదా ఈ హీల్స్ లో పొడుగ్గా కనిపిస్తుంది ఇవైతే చాలా బాగుంటాయి ఆశా వదిన నేను ఈ శాండల్సే వేసుకుంటాను పాపం ఆశా ఏమీ అనలేకపోయింది తను చుట్టాలందర్నీ చూసుకుంటూ ఉంటుంది కానీ రియా ఒక్కసారి కూడా ఎలాంటి సహాయం చేయదు పెళ్లివాళ్లు వచ్చే సమయం అయింది అందరూ రెడీ అయిపోతారు రియా జ్యోతిని ఒంటరిగా వదిలేసి తయారవ్వడానికి వెళ్లిపోతుంది ఆశా కూడా పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది జ్యోతి దగ్గర ఎవరున్నారు అత్తయ్య రియా జ్యోతి ఉంది పెళ్లి వాళ్ళు వచ్చేసారు మీరు అత్తయ్య గారిని తీసుకుని వెళ్ళండి నేను హారతి హారతిపళ్ళం తెస్తా అందరూ పెళ్లి వాళ్ళని స్వాగతించడంలో ఉంటారు ఎంత లేఖి మనుషులో ఒక పనికిరాని పార్లరామను పిలిపించారు నా మేకప్ మొత్తం పాడైపోయింది నేను త్వరగా జ్యోతి గదికి వెళ్ళి చూసుకుంటాను రియా తిరిగి జ్యోతి దగ్గరికి వెళ్తుంది రియా పెళ్లి వాళ్ళు వచ్చేసారు నేను హారతి పళ్ళెంతో స్వాగతించడానికి వెళ్తున్నాను వచ్చిందమ్మా నాపైన అజమాయిషి చెలాయించడానికి ఆమెమో పళ్ళెం తీసుకుని వెళ్తాదట నేనేమో ఇక్కడే ఉండాలట జ్యోతి మీ అత్తగారి వాళ్ళు పట్నం నుంచి వచ్చారు కదా కానీ అక్క ఊర్లో ఉంటుంది కదా తనకి పట్నం పద్ధతులు కొన్ని తెలియవు అందుకే పెళ్లి వాళ్ళని స్వాగతించడానికి నేను వెళ్తాను అక్క నిన్ను తీసుకొస్తుందిలే ఓకేనా అది కరెక్టే ఆశావదిన ఈ హారతి పళ్ళెం రియావదనికి ఇవ్వండి అది అరే ఇవ్వండి అక్క దానిలో అంత ఆలోచించేదేముంది హారతి పళ్ళం లాక్కుని స్వాగతించడానికి వెళ్తుంది అది అత్తయ్య ఆశా అక్కకి కొన్ని పట్నం పద్ధతులు తెలియమని అనింది అందుకే నన్ను పంపింది తను జ్యోతిని తీసుకుని వస్తుంది ఆశా జ్యోతితో గదిలోనే ఉంటుంది రియా పెళ్లి కొడుకుల చుట్టాలతో ముచ్చట్లాడుతూ ఉంటుంది సంతోష్ బాబు రియా అస్సలు వినిపించుకోవట్లేదు అందరు మధ్యలో ఉండగా పిలిస్తే కూడా బాగోదు కదా ఆశాని జ్యోతిని తీసుకురమ్మని చెప్పు ఓకే అమ్మా నేను ఇప్పుడే చెప్తాను కాసేపటికి ఆశా జ్యోతిని తీసుకుని స్టేజ్ పైకి వెళ్లబోతుంది కానీ స్టేజ్కి కొంచెం దగ్గర్లో జ్యోతి శాండిల్ ఒకటి విరిగిపోతుంది అప్పుడు జ్యోతి పడబోతుంటే ఆశా ఆమెను పట్టుకుంటుంది ఆ ఆశా వదిన జాగ్రత్త జ్యోతి ఏమైంది వదిన నా శాండిల్ విరిగిపోయింది దేవుడా ఇప్పుడేం చేయాలి స్టేజ్ ముందు ఉన్నాం ఎవరికైనా తెలిస్తే ఎంత అవమానం ఇప్పుడు మనం వెనక్కి కూడా వెళ్ళలేం ఒక పని చేయ జ్యోతి నువ్వు కామ్గా నా చెప్పులేసుకో ఏదోలా నడిపించేద్దాం కానీ వదిన మీరు చెప్పులు లేకుండా ఎలా తిరుగుతారు నీ ఫంక్షన్ అయిపోని ఆ తర్వాత నేను మీ అన్నయ్యకి చెప్పి వేరే చెప్పులు ఇంటి నుండి తీసుకురమ్మంటాను ఆశా జ్యోతికి శాండల్స్ నువ్వే కొన్నావు కదా అవెలా విరిగిపోయాయి అంత చీప్ శాండల్స్ కొన్నావా ఏంటి జ్యోతి పడడం ఎవరైనా చూసింటే ఏం జరిగేది అందరి ముందు పరువు పోయేది కొంచెం మంచివి గట్టి చెప్పులు కొనాల్సిందిగా నువ్వు తెలివైందని అనుకున్నా నేను జ్యోతి పెళ్లి పనులన్నీ నీకే నువ్వు నువ్వింత పెద్ద తప్పు ఎలా చేశావు అప్పుడే అక్కడికి రియా వస్తుంది తనంతా వింటుంది ఆశా రియా వైపు చూస్తుంది అత్తయ్య నేనైతే మంచి షాప్ నుండే కొన్నాను కానీ ఈ శాండిల్ ఎలా విరిగిపోయిందో నాకు అర్థం కావట్లేదు నన్ను క్షమించండి అత్తయ్యా ఆశా కానీ సరే సరే ఇదంతా వదిలేయండి అందరూ చూస్తున్నారు మీ ఇద్దరు జ్యోతిని స్టేజ్ పైకి తీసుకుని వెళ్ళండి రియాకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది తన వల్ల ఇవాళ జ్యోతికి ఇన్సల్ట్ అయి ఉండేది కానీ ఆశ అంతా సర్ది చెప్పింది ఫంక్షన్లో ఆశ ఆశా అస్సలు చెప్పులేసుకోదు కానీ శారీ పొడుగ్గా ఉండడం వల్ల తన పాదాలు కనబడవు అందుకే ఎవ్వరికీ దాని గురించి తెలీదు కాసేపటికి మోహన్ ఇంటి నుండి వేరే చెప్పులు తెస్తాడు ఘనంగా జ్యోతి పెళ్లి జరుగుతుంది అందరూ ఆనందంగా జ్యోతిని అత్తారింటికి పంపుతారు ఆశా నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి మీరు నాకు చాలా ఇష్టమైన వదిన రియా ఉదిన చాలా మంచిది తను అచ్చమ్మలాగే నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అప్పుడప్పుడు అమ్మాయినా నన్ను తిడుతుంది కానీ ఆశావుదిన మాత్రం నన్ను చాలా గారంగా ప్రేమగా చూసుకుంది అత్తారింటికి వెళ్ళాక నేను ఆశావుదినని చాలా గుర్తు చేసుకుంటాను హా రే అవుదిన మీరు కూడా చాలా మంచివారు మీరు నా పెళ్లి రోజుల్లో నన్ను బాగా చూసుకున్నారు ఎంత మంచి మనసులు వీళ్ళందరివి ఆశా అనుకుంటే నిజాన్ని అత్తయ్యకి సంతోష్కి అందరికీ చెప్పేది కానీ తను అలా చేయలేదు తప్పంతా తనపై వేసుకుంది జ్యోతిని చూస్తే ఇవేమీ అస్సలు పట్టించుకోలేదు రియా జ్యోతిని హట్టుకుంటుంది మరుసటి రోజు రియా ఆశా దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా పట్టుకుని క్షమించమని అడుగుతుంది అందరితో కొన్ని రోజులు ఆనందంగా గడిపి రియా మరియు సంతోష్ తిరిగి పట్నంకి వచ్చేస్తారు కానీ ఇప్పుడు రియాకి తన కుటుంబంపై ఎలాంటి చెడు భావన ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్